హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మనం మనమైతే ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి కొంతమందికి నష్టమైతే జరుగుతుంది అది నష్టం అని చెప్పవచ్చు ఏదైనా చిన్న ప్రాబ్లం అని చెప్పొచ్చు కానీ లెవెల్ సిక్స్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్కి కూడా మేలు జరుగుతుందని అయితే చెప్పవచ్చు ఓకేనా ఈ యొక్క నష్టాలు మరి ఈ యొక్క ప్రూవ్స్ అండ్ కాన్స్ అయితే మనం మాట్లాడుకుందాం వెళ్ళబోయే ముందల మన ఛానల్లో స్టేషన్ మాస్టర్కి కానీ ఇంకా వేరే పోస్టులకి సెలెక్ట్ అవుతా ఉన్నా అనుకున్న ప్రతి ఒక్క పిల్లవాడు కూడా మనకు ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసి పెట్టాము డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ మెడికల్ అని అందులో అయితే జాయిన్ జాయిన్ అవ్వండి మీకు డీవీకి కానీ మెడికల్కి కానీ ఎటువంటి మరి డౌట్స్ ఉన్నా అందులో మీకు క్లియర్ చేయబడతాయి ఓకేనా ఇంకా మనకు వాట్సాప్ గ్రూప్లు రెండు అయితే ఉన్నాయి అందులో జాయిన్ అయిపోండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంది అందులో కూడా జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి స్టార్ట్ చేసే ముందులో ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి స్టార్ట్ చేసుకుందాం ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఓకేనా లెవెల్ సిక్స్కి స్టేషన్ మాస్టర్కి ఎవరైతే అన్ఫిట్ మెడికల్లో అన్ఫిట్ అవుతారో వాళ్ళందరికీ కూడా మరి వేరే లెవెల్స్లో కూడా ఛాన్స్ అయితే ఇస్తామని రైల్వే వాడు చెప్పడం జరిగింది మరి మీ అందరికి కూడా ఇదే ఒకటి లాభము లెవెల్ సిక్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కనుక మెడికల్గా అన్ఫిట్ అయితే ఓకేనా మీరందరూ కూడా లెవెల్ ఫైవ్లో కానీ లెవెల్ త్రీలో కానీ లెవెల్ టూలో కానీ సెలక్షన్స్ అయితే అయిపోతారు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఓకే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టము మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నష్టం ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు సైకో ఎగ్జామ్కి చాలామంది మెడికల్ ప్రాబ్లం ఉండటం వల్ల సైకో ఎగ్జామ్ రాయలేదు ఓకేనా లెవెల్ సిక్స్ స్టేషన్ మాస్టర్ ఎగ్జాము సైకోకి అటెండ్ అవ్వలేదు అనేది చాలామందికి తెలుసు ఇంకా మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి ప్రాబ్లం ఉన్నా సరే మనం మెయింటైన్ చేసుకుందామని సిక్స్ బై ఎయిటీన్ ఉన్నా సిక్స్ బై ట్వంటీ ఫోర్ ఉన్నా కానీ చాలా మంది రాయటం జరిగింది సిక్స్ బై ట్వల్వ్ సిక్స్ బై ఎయిటీన్ సిక్స్ బై ట్వంటీ ఫోర్ దాకా కూడా మరి సైకో ఎగ్జామ్కి అటెండ్ అవ్వటం జరిగింది కానీ వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారా అనుకుంటే సెలెక్ట్ కాలేదని చెప్పుకోవచ్చు సెలెక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు మరి స్టేషన్ మాస్టర్కి షార్ట్ లిస్ట్ అయినప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి బ్రదర్ మా యొక్క ఫ్రెండ్కి అయితే మరి అతనికి మెడికల్ లేదు కానీ అతను లెవెల్ సిక్స్లో అయితే సెలెక్ట్ అయ్యాడు నాకు మెడికల్ ఉంది మరి ర్యాంక్ అయితే ఉంది కానీ నేను సెలెక్ట్ కాలేదు బ్రదర్ ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఒక ఫోన్ చేసి అతని యొక్క బాధనైతే వెల్లడించాడు ఓకేనా మీరు గమనించినట్లయితే నేనేం చెప్తున్నానంటే స్టేషన్ మాస్టర్కి ఇంకా కూడా ఇంకా సైకో ఎగ్జామ్లో మనకి మరి ఐ ఐవిజిన్ టెస్ట్ తెచ్చుకోమన్నా కానీ చాలామంది తెచ్చుకోవటం అయితే జరిగింది వాళ్ళకి ఐసైట్ లేకపోయినా వీళ్ళందరూ కూడా రేపు మెడికల్ దాని ఫిట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది బ్రదర్ ఏంటి బ్రదర్ ఎంతమంది వస్తారు బ్రదర్ నష్టమేంది అంటారేమో గమనించండి ఒక ముప్పై మంది నుంచి ఒక యాభై మంది కనుక మెడికల్లో డిస్క్వాలిఫై అయ్యారనుకుందాం వీళ్ళైతే గూడ్స్ గార్డ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే గూడ్స్ గార్డుకి కూడా ఏ టూ ఏ టూ మెడికల్ కాబట్టి గూడ్స్ గార్డ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతామని నమ్మకం ఉందో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అది మన నాయటికం అయితే నేను చెప్తున్నాను ఓకే ఇంకా లెవెల్ ఫైవ్లో ఒకే ఒక పోస్ట్కి చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఉంది అది టీసీ ఓకేనా సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వాళ్ళందరికి కూడా చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క లెవెల్ సిక్స్లో ఎవరైతే అన్ఫిట్ అయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా లెవెల్ ఫైవ్లో కానీ లెవెల్ త్రీలో కానీ లెవెల్ టూలో కానీ మెరిట్ స్కోర్ అయితే ఉండాలి గుర్తుంచుకోండి వాళ్ళు రాగానే మనకి వాళ్ళు అన్ఫిట్ ఉండగానే మనకేమీ నష్టం జరగదు మనకి నష్టం ఎప్పుడు జరిగిద్దంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిట్లో ఉండాలి వాళ్ళ యొక్క స్కోరు కనీసం ఎయిటీ ప్లస్ కనుక ఉన్నవాళ్ళు కనుక మెడికల్లో డిస్క్వాలిఫై అయితే మన లాంటి వాళ్ళకి బోర్డర్స్లో ఉన్నటువంటి వాళ్ళకైతే మరి చాలా ప్రాబ్లం అయితే అయింది కానీ గూడ్స్ గార్డుకి మట్టికి ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి ఎటువంటి మార్పులు చెరుపులు అయితే ఉండవు కానీ టీసీకి మట్టికి ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఒకవేళ ఎందుకంటే గ్రూప్ గూడ్స్ గార్డు మెడికల్ వేడు ఏ టూ మెడికల్ కానీ సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ది టూ మెడికల్ ఏ టూ మెడికల్ అని ఫిట్ అయినటువంటి వాళ్ళు మ్యాక్సిమం బీటు మెడికల్ అయితే కన్ఫామ్గా కన్ఫామ్గా ఓకేనా కన్ఫామ్గా సెలెక్ట్ అవుతారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు లెవెల్ ఫైవ్లో ఉన్నటువంటి పోస్ట్కి రావడానికి ట్రై చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మెడికల్ ఉండాలి వాళ్ళకి లెవెల్ ఫైవ్లో మెడికల్ కనుక లేక మెరిట్ కనుక లేదనుకోండి ఎక్కువ స్కోర్ కనుక లేకపోతే లెవెల్ త్రీ వాళ్ళకి ప్రాబ్లం అయ్యిద్ది లెవెల్ త్రీలో కూడా ఎక్కువ స్కోర్ రావాలి యాక్చువల్గా ఓకేనా ఒకవేళ లెవెల్ త్రీలో ఎక్కువ స్కోర్ ఉంటే లెవెల్ త్రీలో సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది లెవెల్ టూలో ఉంటే లెవెల్ టూలో సెలెక్ట్ అవుతారు లెవెల్ ఫైవ్లోనే టూ మెడికల్ కానీ సిటు మెడికల్ టైపింగ్ ఎగ్జామ్ వీటిలో అయితే సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ ఒకే ఒకటి వాళ్ళకి స్కోర్ ఎక్కువ ఉండాలి స్కోర్ ఎక్కువ కనుక ఉంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తానేనండి వాళ్ళకి కనుక స్కోర్ ఎక్కువ ఉందనుకుంటే ఇప్పుడు టీసీ గురించి మాట్లాడుకుంటే ఒక పది మంది టీసీకి కనుక సెలెక్ట్ అయ్యారనుకుందాం స్టేషన్ మాస్టర్గా రోల్ నెంబర్లో ఉండి సెలెక్ట్ అయ్యి వాళ్ళు అన్ఫిట్ అయిన వాళ్ళు టీసీకి ఒక పది మంది వచ్చారనుకుంటే బోర్డర్లో నాకంటూ ఒక లైఫ్ ఉంది ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఒక థర్టీ టూ ఇయర్స్ అయితే వచ్చినాయి ఇదే నా ఫైనల్ అవకాశం కానీ నా స్కోర్ మట్టికి బోర్డర్లో ఉంది అనుకుంటే మటుకి వీళ్ళందరికి కూడా పెద్ద బండరాయి పడినట్టే ఒక పది మంది వచ్చినా కానీ ఒక టూ మెంబర్స్ కనుక వెనక్కి వెళ్ళిపోతారు ఓబీసీలో ఒక టూ మెంబర్స్ ఎస్సీలో ఒక టూ మెంబర్స్ ఎస్టీలో ఒక మెంబర్ రిజర్వ్ రిజర్వ్డ్లో ఒక ఫైవ్ మెంబర్ ఫైవ్ మెంబర్స్ ఈ విధంగా అనుకుంటే మరి చూడండి గమనించండి ఇదే నా లాస్ట్ అటెంప్ట్ నాకు వయసు కూడా అయిపోయింది ఇక మనం చదవటం కష్టం ఓకేనా ఇన్నాళ్ళు రైల్వే మీద డిపెండ్ అయి ఉన్నాను ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు కూడా దీని మీద చాలా కష్టపడి ఉన్నారు ఓకేనా ఒక జాబ్ ఉంటేనే వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా చక్కగా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే గమనించండి ఒక్క పర్సన్ కూడా మిస్ అయినా కానీ అతని యొక్క లైఫ్ అనేది మిస్ అయిపోయినట్టే గమనించండి ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజును మన సబ్స్క్రైబరు మరి అతను భవన్ పేరు రావట్లేదు నాకు భరత్ 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 అనేటువంటి సబ్స్క్రైబర్కి ఏం జరిగిందంటే స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యాడు కానీ అతనికి అప్పుడుకింకా అప్ల అప్లికేషన్ పెట్టే టయానికి డిగ్రీ అయితే కంప్లీట్ అవ్వాల ఓకేనా ఎగ్జామ్స్ కూడా ఇంకా కంప్లీట్ కావాలా ఒక టూ టూ మంత్స్ తర్వాత అతనికి డిగ్రీ అయితే కంప్లీట్ అయింది ఓకేనా అతనికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు మార్క్స్ మేమో లేదు ఏది అప్ అప్లికేషన్ టయానికి అటువంటి అప్పుడు అతను స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయినా కానీ అతను డిస్క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అతను నాకు డిగ్రీ ఉందని చెప్పి వెళ్ళాడు రేపు అతనికి ప్రాబ్లం ఏమవుతుంది అతనికి డిగ్రీ లేదు కాబట్టి అందులో డిస్క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ విధంగా ఇప్పుడు అతను ఓన్లీ రైల్వేస్కే ప్రిపేర్ అవుతున్నాడంట ఫోన్ చేసి చెప్పాడు రైల్వేకే ప్రిపేర్ అయ్యా బ్రదర్ ఇప్పుడు నాకు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే వేరే యాటకు కూడా రాసుకోవచ్చు కానీ ఇన్నాళ్ళు కూడా నాకు రైల్వేలో ఒక పోస్ట్ వచ్చిద్దని ఎంతో కష్టపడి చదివి మనందరికన్నా మనందరికన్నా అతను స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యాడు చిన్న వయసులో కాబ కానీ అతనికి సర్టిఫికెట్స్ లేకపోవటం వల్ల ఇప్పుడు డిస్కాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉంది చూసారా ఎంతో కష్టపడి చదువుకొని మెరిట్లో ఉన్నా కానీ డిస్క్వాలిఫై అవుతున్నాడు అతనికి ఒక స్టేషన్ మాస్టర్ పోస్ట్ అనేది డిస్క్వాలిఫై ఓకేనా ఇలా ఉండిద్ది అనమాట మన జీవితం అతనిగా ఎంత డిసప్పాయింట్మెంట్ అవుతాడో మీరు ఆలోచించుకోండి ఇదన్నమాట జరిగేటువంటి నష్టాలు కాబట్టి నోటిఫికేషన్లో మనం నోటిఫికేషన్ పడినప్పుడు ఖచ్చితంగా చదువుకొని ఓకే ఖచ్చితంగా చదువుకొని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏం మెడుకులు ఉంది అసలు ఏంటి ఏంటది అనేది మీరు చదువుకుంటే కానీ అప్లై చేయకూడదు గుర్తుంచుకోండి మరి ఇది ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకుంది కొంతమందికి అయితే నష్టం జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఓకేనా అది బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి మెరిట్లో ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు బోర్డర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక టెన్ మెంబర్స్ వచ్చినా కానీ ఒక టెన్ మెంబర్స్ బ్యాక్కి వెళ్ళిపోతారు అప్పుడేమైపోయి అతనికి పది మెంబర్స్ కూడా ఆగిపోతారు కదా ఎంత ప్రాబ్లం అవుతుంది ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను చెప్పాలనుకుంది మరి ఒక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలుగులో తెలుగులో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ క్లియర్ చేయడానికి మన నైన్ టెక్ వీడియోస్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్